యూపీలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అన్ని పార్టీలు అప్పుడే వ్యూహాలకు పదును పెట్టాయి. ఎత్తుల్లో హీటును పెంచుతున్నాయి. యూపీ ఎన్నికల్లో ప్రియాంక వాద్రాను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చితో పూర్తవుతుంది. దేశమంతటా ప్రతిష్టాత్మకంగా భావించే యూపీ ఎన్నికల్లో ముందే హడావుడి మొదలైంది. వివిధ పార్టీలు పొత్తులు సమీకరణలపై దృష్టి పెట్టాయి. మరోసారి పీటమెక్కేందుకు యోగి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈసారి బీజేపీని ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ చర్యలు ప్రారంభించింది. వ్యూహాలకు మరింత పదును పెంచింది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ప్రియాంక నేతృత్వంలోని యూపీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. అయితే ఇప్పటికైతే ఇంకా క్లారిటీ లేదన్నారు. మరోవైపు అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీకి కాంగ్రెస్ సై అంటుంది. ఇప్పటికే ప్రియాంక గాంధీని పరిలో దింపేందుకు కసరత్తు జరుగుతోందని తెలుస్తుంది. మరోవైపు ప్రియాంక కూడా యాక్టివ్గానే ఉంటున్నారు. ఆ మధ్య ఇతర పార్టీలతో పొత్తులకు సిద్ధమని కూడా ప్రకటించారు. తమది క్లోజ్డ్ మైండ్ కాదని ఓపెన్ మైండ్ అని కూడా ప్రియాంక గాంధీ గతంలో చెప్పారు. భావ సారూప్యం ఉన్న ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధమని, బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ప్రియాంక అన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంకను దింపితే హస్తం పార్టీలో జోష్ పెరుగుతుందనే చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అదే ఊపును లోక్సభ ఎన్నికల వరకు కొనసాగించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. యూపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రధాన పార్టీలు దూకుడుగానే వ్యవహరిస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే తనదైన వ్యూహాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది. జన్మాన్ విజయ్ పేరిట ప్రచార కార్యక్రమానికి సమాజ్వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ శ్రీకారం చుట్టారు. అటు బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ వర్గాలను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలపై ఈసారి ఎంఐఎం కూడా కన్నేసింది. 100 సీట్లలో తమ అభ్యర్థులను పోటీకి దింపాలని ఎంఐఎం పార్టీ ఆలోచిస్తుంది. యూపీ అసెంబ్లీ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి 14తో ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 చోట్ల గెలిచింది. సమాజ్వాద్ పార్టీ 47 స్థానాల్లో, బీఎస్పీ 19 స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్కు 7 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఈసారి సత్తా చాటాలని హస్తం పార్టీ భావిస్తోంది.